నన్ను మిజోరాం గవర్నర్ గా నియమించినందుకు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హోమ్ శాఖ మంత్రులు అమిత్ షా గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం లాంటి రాష్ట్రానికి గవర్నర్ గా పని చేసే అవకాశం కలిగింది దొరికింది। ఆ రాష్ట్రంకు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అక్కడ పరిస్థితులు అవగాహన చేసుకొని ఆ రాష్ట్ర గవర్నర్ గా ఆ రాష్ట్రం యొక్క సర్వతోముఖ అభివృద్ధికి నేను కృషి చేస్తానని చెప్పి మనవి చేస్తున్నాను। గతంలో ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ గా పని చేసినటువంటి అనుభవం ఉంది। అలాగే మిజోరాం రాష్ట్ర పరిస్థితులను కూడా పూర్తిగా అవగాహన చేసుకొని ఆ రాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్ర ముఖ్యమంత్రితో సమన్వయం చేసుకుంటూ ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను। సంస్థకి అంకిత భావంతో పని చేసి పని చేసేటువంటి యొక్క ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు వస్తుందనే దానికి నాకు ఈ పదవి లభించింది తార్కాణం అని చెప్పి నేను భావిస్తున్నాను। సార్ మొదట నుంచి చూసుకుంటే మీరంతా ఒక క్రమశిక్షణ అయితే ఉందా ఈ ప్రొఫెసర్ గాని మీరు ఒక